మొత్తం ఊరంతా మునిగిపోతానికి ఏం సంబంధం లేదు అంటాడు. పేపర్ లీకేజ్ అయితే కూడా ఆయన తప్పిదం వల్ల దానికి ఏం సంబంధం లేదు అంటాడు. పేపర్ లీకేజ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యతో కూడా సంబంధం లేదు అంటాడు. మరి దేంతో సంబంధం? పైసలు సంపుటలో సంబంధం. సంపడే ఏడు దొరుకుతారు, సంపడే పైసలు దేని ఇష్టపెట్టరు. కేసీఆర్ కుటుంబం ఏడు దొరుకుతారు, గుంజుడే సంపడే పైసలు. ఇద్దరే అన్నారు ఇవాళ ఇంతమంది ఎట్లొచ్చారు? దీని తెర వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం కోసము దీన్ని తొందర తొందర ఎవరో చిన్న చిన్న వాళ్ళు అరెస్ట్ చేసి పెద్ద కేస్ క్లోజ్ అని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళను మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఎక్సైజ్ కండక్ట్ చేస్తాను. నువ్వు నోటీస్ ఇచ్చినావు, వాళ్ళు నోటీస్ ఇచ్చిన అనుమానం నోటీస్ ఇచ్చినావు. విచారణ పూర్తి కాకముందే నువ్వు వాళ్ళ దొంగ చేతి తలదేసినట్టు వాళ్ళ ఆధ్వర్యంలోనే నువ్వు ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహిస్తావు? చైర్మన్ అయిపోయి కదా నమ్ముకున్నాడు మోసం చేసినని ఆయన చేతగాలి ఇంకో నమ్ముకున్నాడు ఆయన. కాబట్టి కొడుకును భద్రపే ఫస్ట్, కొడుకును భద్రపే. ఎవరైతే నష్టపోయారో విద్యార్థులు అందరూ కూడా లక్ష రూపాయల పూర్తి చేసేయి. అసలు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు మాట? 30 లక్షల మంది జీవితాల్లో యువత జీవితానికి వరకు రావాలని పట్టించుకోవాను, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. 30 లక్షల మంది నువ్వు ఎక్కడెక్కడో వినిపించుకొని వచ్చేయాలని ఉన్నా బతుకు అని చెప్పుకోవడానికి కథలు చెప్పి నేను రైతు అయింది అప్కాది రైతు బాధవు నేను అప్కే బార్ కిసాన్ సర్కార్ అట కుంభం ఉంచే సర్కార్ నీది. దాని గురించి మాత్రం నీ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాన్ని నాశనం చేసినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు మాట్లాడతలేవు? నీ కొడుకు సంబంధం ఉంది కాబట్టి మాట్లాడతలేవు. నువ్వు మాట్లాడితే కొడుకు విషయం బయటకు వస్తుంది అని చెప్పి మాట్లాడతలేవు. నీ బిడ్డ దగ్గర కేసులో మాట్లాడవు. క్యాబినెట్ క్యాబినెట్ ఇసుకపై లాస్ట్కు ప్రభుత్వం తరఫున వాదించాల్సిన ఏజెంట్ కూడా నీ బిడ్డ తరఫున వాదించమని ఢిల్లీ ఇసుకపోతావు. ఇక్కడ 30 లక్షల మంది యువత భవిష్యత్ అంధకారం అయితే దాని గురించి కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టవు, దాని గురించి మాట్లాడవు. రాక్షసులకు వివరిస్తున్నావు. పేపర్ లీకేజ్ విషయంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ పేపర్ లీకేజ్ విషయంలో కొడుకును కాపాడుకోవడం కోసము కేసీఆర్ బెంగాల్ తరహా పాలనను తెలంగాణ రాష్ట్రంలో సాగించే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాన్ బెయిలబుల్ కేసులతో బెదిరించి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికి ఆదేశాలు ఇచ్చిండు. మాకు సమాచారం ఉంది బెంగాల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అనదొక్కినమో అట్లా అటువంటి నియంత్రణ ఉత్తర కొరియా కిమ్మ అట్లా నియంత ఆయన అంతకంటే ఘోర నియంత కొరియా ఉత్తర కొరియా నియంత కిమ్ ఆడ నియంత్రణ సేమ్ ఆయననే, ఆయన వారసుడు ఆయన. బెంగాల్ ధర పాలన కొనసాగించాలని చూస్తున్నాడు. బెంగాల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ మూర్ఖత్వ పదని నియంత్ర ప్రభుత్వాన్ని ఈ కుటుంబ పరులను అంతమించడానికి దేనికైనా సిద్ధపడి ఇలా ముందుకొస్తున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నువ్వు నియంత్రణకు వివరిస్తే దానికి ఏ విధంగా గుండపాఠం చెప్పడం పక్క మా కార్యకర్తలు చెప్తారు, మేము చెప్తాను తప్ప గుండపాఠం చెప్తాను, అది ఏం భయం లేదు. కేవలం బిడ్డను కాపాడుకోవడం కోసము కొడుకును కాపాడుకోవడం కోసము కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల యొక్క బతుకు నాశనమైతే కనీసం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాట్లాడతలేరు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.